సుమిత్రాదేవి గారు, ఆస్తి అంతస్తుల్లోనే కాక మంచికి మర్యాద కూడా ఉన్నతమైన కుటుంబం మీది. అలాంటి మీ ఇంటి కోడలవటం మా అమ్మాయి అదృష్టం. భలేవారన్నయ్య గారు, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. చాలా సంతోషం వదిన గారు. చూడమ్మా, అనుకున్న మాట ప్రకారం మీకు ఇస్తారన్న క్యాష్ ముహూర్తానికి ముందు రోజే సతీ సమేతంగా మీకు అందజేస్తున్నాం. తీసుకోండి. ఇవన్నీ ఎందుకండి? ట్యాక్స్ తీసుకోమ్మా. అయ్యో, మీరెందుకు నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి. అత్తయ్య, కాఫీ ఇంకా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. అబ్బాయి గారి పెళ్లి కుదరా గాని 2 కోట్లు కట్నం వస్తుంది. మాది బాకీలు తీరుస్తామని మీరే కదమ్మా చెప్పారు. అవును చెప్పాను. అంత మాత్రాన పీకల మీద వచ్చి కూర్చోవాలా? అవతల మినిస్టర్ గారు అందరూ వచ్చి కూర్చున్నారు. అందుకే కదమ్మా మేము ఇక్కడ నుంచున్నాం. తొందరగా మా బాకీ ఇవ్వండి అమ్మా, లేకపోతే డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగా? మీకు డబ్బేగా ముఖ్యం? తీసుకెళ్ళండి ఆయన, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి మొత్తం పంచుకోండి. తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఈ కాలం నిజం కావాలి. ముందు ఆ మార్వాడీల పీడ వదిలిపోవాలి. హలో, ఉన్నారండి అయ్యగారు? మీకు పోనండి. హలో, ఎవరు? ఏం గోపాలరావు, ఎక్కడి నుంచి? క్లబ్ నుంచేనా? ఏమిటి, ఇవాళ బెంగళూరు రేస్ ఉందా? అదేంటి, క్రికెట్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ చెప్పారుగా. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే, ఫ్లైట్ కూడా టైం లేనట్టు ఉందే. చేసే యాదవ్ పనులకి విమానాలు కూడా. ఏంటి డిలే అని చెప్పాడా? మరి ఇంకే, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వస్తాను, అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. డబ్బు తగలేయడానికి బెంగళూరు దాకా ఎందుకు? కట్టగట్టి ఏ బందరకాలలో వేసినా సరిపోతుంది. ఒక్కసారి కూడా జాక్ పాట్ కొట్టలేదనే కానీ దెప్పుడుపులు ఓటమి ఇప్పుడు విజయానికి తొలిమెట్టోయ్. రోజు తొలిమెట్టి దగ్గర ఆగిపోతుంటే ఆఖరి మెట్టు ఎక్కేది ఎప్పుడు? నీతో వాదిస్తూ కూర్చుంటే ఆ ఫ్లైట్ కాస్త ఎగిరిపోతుంది. వెళ్ళొస్తాను, వస్తానే అమ్మా. చూడమ్మాయి, క్లబ్బులకి రేసులకు వెళ్లే మొగుడిని పెళ్ళం అడగాల్సింది. ఎప్పుడు గెలుస్తావని కాదమ్మా, ఎప్పుడు మానేస్తావని. ఆయన కాకపోతే నేను ఎవరో ఒకళ్ళు సంపాదిస్తున్నాం కదా అత్తయ్య. ఆయన ఎన్ని రేసులు ఆడితే వ్యాపారంలో కలిసి రావాలి. కానీ తవ్వుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయమ్మా. నేను వద్దంటే మాత్రం ఆయన రేసులు ప్యాకాట్లు మానేస్తారా అత్తయ్య? నీ మంచితనం వల్లే వాడు బరికాసు చేడుతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు మన మేనేజ్మెంట్ కి మన కోరికల గురించి వివరించాం, నోటీసులు పంపించాం, అయినా వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మంచిగా చెబితే వినరు గనుక మనకు మిగిలింది ఒక్కటే దారి, సమ్మె చేయటం. కార్మిక ఐక్యత. యాజమాన్య దోపిడీ. మీ కోరికలన్నీ ఎప్పటికప్పుడు యాజమాన్యానికి తెలియపరుస్తూనే ఉన్నాను, మీరు అడిగేది న్యాయమని నచ్చ చెబుతూనే ఉన్నాను.
కానీ ఏం చేయమంటారు? వాళ్ళు నోరు ఇప్పట్లేదు, నా మాట వినిపించుకోవట్లేదు. మీరేం చేయలేరని తెలిసిపోయి కనుక మేమే తెలుసుకోవడానికి సిద్ధమయ్యాం. అబ్బా మింగుతున్నావయ్యా, అసలు ఈ ఇండస్ట్రీకి నేను మేనేజర్గా ఎవరి కోసం పనిచేస్తున్నానంటారు? మీకోసమే. చూడండి, ఇవాళ ప్రమీలాదేవి గారికి మీ గురించి ఇంకొకసారి చెప్పి చూస్తాను, తొందరపడి మింగకండి. అక్కర్లేదు, మేనేజ్మెంట్ మా దగ్గరికి రాకపోతే మేనేజ్మెంట్ దగ్గరికి మేమే వెళ్ళి తాడో పేడో తెలుసుకుంటాం. పదండి కామ్రేడ్. వీళ్ళందరూ డైరెక్ట్ గా వెళ్ళి అన్ని విషయాలు చెప్పేశారనుకో, వర్కర్స్ కి మేనేజ్మెంట్ కి మధ్యలో నువ్వు నాటకాలాడి నొక్కేసిన కమిషను, నువ్వు రాసిన దొంగలెక్కలో, నువ్వు పెట్టిన బొక్కలో అన్ని బయటపడిపోతాయి. అప్పుడు వీళ్ళందరూ నీ డొక్కిచ్చి డోలు కట్టేస్తారు. నువ్వేమంటావు బెదరు? అవును పాయింటేనా, నువ్వు వీళ్ళంతా ఇంటికి చేరక ముందే బాంబే సేమంటావా? వాళ్ళ మీద వద్దునన్నా పుత్రులారా, చెత్తవా కూడా ఆపండరా. వాళ్ళకంటే ముందు మనం అక్కడ చేరపోయామంటే మన కొంప మునుగుతుంది. పద పద పద, నువ్వెక్కడరా? నిన్ను ఎంటర్ తీసుకెళ్ళడం కంటే ఈ బాంబు నెత్తిరేసుకోవడం బెటర్. నువ్వు పదన ఉన్నా, నువ్వు పదనన్న ఎలాండే, మీ ఇద్దరికి బాంబులే. చలమా చలమా, కొంపలు మునిగినట్టు ఏమిటా గావు కేకలు? నా కేకలకి ఏముంది చల్లమ్మా, అవతల వర్కర్స్ కేకలు విను. స్ట్రైక్ చేస్తారంట. స్ట్రైక్? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, వాళ్ళ శ్రమంతా నువ్వు దోచుకు తింటున్నావు. వాళ్ళు అక్కడ కండలు కరిగించి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ బంగళాలో హాయిగా కులుగుతున్నావు. ఇక నీ అక్రమాలు అన్యాయాలు సాగవు. ఈ మాటలు నేనలేదమ్మా, అక్కడ వర్కర్స్ అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని? రూల్స్ ప్రకారమే జీతాలు ఇస్తున్నాను, బోనస్లు ఇస్తున్నాను, ఇంక్రిమెంట్ లో రిస్క్ ఎలవెన్స్ లో గ్రాట్యుటీలు తీసుకుంటున్నావున్నారుగా. వాళ్ళు అడగకుండానే అన్ని ఇచ్చి వాళ్ళని ఇలా నెత్తిరి పెట్టుకోబట్టే ఇవాళ లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. డామ్ ఇట్, ప్రాఫిట్స్ లో షేర్ కావాలా? కార్మిక ఐక్యత. విన్నావమ్మా కేకలు? అవి హక్కుల కోసం ఆకలితో చేసే ఆర్తనాదాలు కాదు, పైత్యం ప్రకోపించి వేసే పొలికేకలు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు లక్ష్మి. నా మాట ఉంది కాబట్టి, కాబట్టి నా మాట వినండి. ఇది యాజమాన్యం ఇచ్చేస్తా మోసం కాబట్టి, మీరు లొంగిపోద్దు కాబట్టి, నా మాట వినండి కాబట్టి. చూసావా పని, వాళ్ళ ఐక్యత ఎంత స్ట్రాంగ్ గా ఉందో. నీ తెలివి అమోఘం చల్లమ్మా. సంతోషించాం గాని, వెళ్ళి మిగతా పనులు చూసుకో. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డియర్. మమ్మీ నేను వాళ్ళ కాలేజీకి ఏ కార్లో వెళ్ళను? నీకు ఏ కార్ కావాలో చెప్పమ్మా, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ తినాలి, మరి బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. తిను. రాణి. మమ్మీ. అక్క. డ్రైవర్ పోనీ. ఇంకా సిగ్నల్ పడలేదమ్మా. షట్ అప్, లెఫ్ట్ లో వెళ్ళు. నాన్నోయ్, నువ్వు కంత్రీవని తెలుసు గాని మరీ ఇంత దిన కంత్రీ లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు. నువ్వు ఎంటర్ అయ్యావు కదా, ఏంటి అలా పెట్టావు ఫేసు? ఈ ఫేస్ మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏడాది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం ఒక్కసారి ఆలోచించు ఫాదరే. రే పెద్దోడా, ఓ నాటు బాంబీ. ఎందుకు, నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నయ్య చెక్కు, మా అమ్మని అన్నయ్య చెక్కు. అన్నే తొందరరా. ఏంట్రా ఏంట్ ఈసా పెట్టి కూర్చున్నారండి, ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. గ్లాస్ తెచ్చుకుంటావా దేనికే? దేనికంటే డి, మీ భార్యను కదా, కష్టమైనా సుఖమైనా పాలు పంచుకోవాలిగా. అవ్వా అవ్వా, పాలు అయితే పంచుకోవచ్చే కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి, నన్ను ధర్మపత్ని లాగా పతివృత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే బాబు, నువ్వు మామూలు అమ్మేవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భావి. నీ సేవలో ధరించిపోతాను,
నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఆగా. ఏంటి ఇప్పుడు? నీ చెంప బయల్ల సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్, నోరు ముసుకుని కొంపలబడు. మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంట? నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదా. ఆ టో రాజా, ఆ టో రాజా, నిండు నూరేళ్ళు, నూరు వర్షం, వంద సంవత్సరాలు. చేతుల్లో ఆ దండలేంటి? జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజు. పుట్టినరోజా? రే నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు అప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో ఎక్కడో పెట్టేదన్నా. ఏం పెట్టావు, ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంటలెక్కిన ఇడికి అన్నా. అబ్బా ఏంట్రా కేకలు అనా? ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావు గంట అయిందా? అయితే పేలిపోతానా? ఏంట్రా పేలేది బాంబా? పలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు తింటే సచ్చిపోతావురా? నీ అబ్బ, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మ తెలుతేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి దాకే బాంబు పెడతావురా? ఎప్ప చెప్తారని ఇప్పుడే చెప్తా. Hi, Romeo! Come on! Stupids! బుద్ధి లేదు, రోడ్డు మీ బాబుది అనుకున్నారా? ఇష్టం వచ్చా డ్రైవ్ చేయడానికి? ఏయ్, ఆ మాట్లాడగలిసింది మేము, మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తారు? కారు పార్ట్లు పీకే. ఇదిగో నేను ఎవరో తెలుసా? ఏయ్, ఎవరైతే మాకేంటి? నాతో పెట్టుకోవద్దు. ఆగండి గురు, ఆగండి గురు. ఇంత మంది కలిసి ఒక ఆడపిల్లని ఛే, ఏం బాలేదు. ఏంటి నీతులు చెప్తున్నావు? Thank you.
స్టైల్ గా పోజ్ ఇచ్చి నిలబడ్డావు. థాంక్స్ చెప్తానా? ఏదో ఉత్సాహపడ్డావు కదా అని వాళ్ళని కొట్టే ఛాన్స్ నీకు ఇచ్చాను. లేకపోతేనా లెఫ్ట్ హ్యాండ్ తో పీకి రైట్ లెగ్ తో కిక్ ఇచ్చేదాన్ని. అయినా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. పోయి కొబ్బరి బొండాలమ్ముకో. ఇదేదో పెద్ద కంచులా ఉందే, ఇస్తా దీనికి ఫుల్ డోస్ ఇస్తా. చలమా చలమా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్ యూ. ఆ సరే గాని చలమా, ఈరోజు పేపర్ చూసావా? ఇంకా చూడలేదు. ఏ ఏ అంటావేంటమ్మా, ఈరోజు పేపర్ అంతా నీ గురించి అయితేనో? నా గురించా? అవునమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెపరేట్ గా సప్లిమెంటరీ కూడా వేశారు. సప్లిమెంటరీయా? ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి ప్రమీలాదేవి జన్మదిన ప్రత్యేక అనుబంధం. ఇది బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చింది. అది కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఇచ్చింది. ఇంతమందా? అప్పుడేమైందమ్మా, లోపల చూడు. కుమార్తెతో శ్రీమతి ప్రమీలాదేవి. ఈ అమ్మాయి నా కోడలవ్వాలంటే ముందు ప్రమీలాదేవి దృష్టి నా మీద పడేలాగా చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేంది ఇవాళ కొత్తగా. నేనే మేనేజ్ చేశా. నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. అది కాచెల్లమ్మా, దూర బంధువై నిన్నెందుకు చేరదీశానో తెలుసా? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు కనుక. బిజినెస్ లో పబ్లిసిటీ కావాల్సింది ప్రోడక్ట్కే కానీ పర్సన్స్ కాదు. మైండ్ ఇట్. రాణి రాణి లేమ్మా, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, మనం టెంపుల్కి వెళ్దాం. అలాగే మమ్మీ. అర్చన ఎవరు పేరు చేయించాలమ్మా? ప్రమీలాదేవి. గోత్రం? చందనోళ్ళ గోత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం. పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ కర్మకాండలు చేయడం ఆచారం. పోయారనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళ కోసం అర్చనలు చేయించడం అనాచారం. మధు మధు, ఇంత అభిమానాన్ని గుండెల్లో దాచుకుని తనవి. ఒక్క పెళ్లి విషయంలో మాత్రం ఈ అమ్మ గుండెల మీద తన్ని ఎందుకు వెళ్ళిపోయావు? 20 ఏళ్ళు నేను నా అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నాను. అటువంటిది ఒక అనాముకుడి కోసం ఈ కన్న తల్లి నే కాదని ఎలా వెళ్ళగలిగావు? రక్త సంబంధాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన దానివి. నన్ను ద్వేషించినా సంతోషించేదాన్ని ఇంకా అభిమానిస్తూ ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇలా చిత్రహింస పెడుతున్నావు? నీకెన్నిసార్లు చెప్పానో లావద్దని. డైటింగ్ చేయాలమ్మా, డైటింగ్. డైటింగ్ చేసి నాలా సన్నగా స్లిమ్గా ఉండాలి. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం, రాణి వాళ్ళ తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓ, ఐఎమ్ సారీ. అవును, నేను చూసాను. తాతయ్యా, ఇంతలోనే నీకు హార్ట్ అటాక్ వచ్చిందా? ఐ యామ్ సో సారీ, యు కెన్ గో మేడం. ఎస్, పాపం రాణి చాలా ఫీల్ అవుతుంది. మేం కూడా తోడెళ్తే బాగుంటుందేమో. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. గో 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 గైస్, వెళ్ళండి. వెరీ ఫిట్టి. పదండి, వెళ్దాం. ఎట్లండి ఇందులో వెళ్దాం? ఎందుకు
హాస్పిటల్కి వెళ్దాం, తాతయ్యని అపోలోలో చేర్చాం. ఎవరు తాతయ్యని? మీ తాతయ్యనా? నాకు అసలు తాతయ్యే లేడు. ఎలా క్లాసులకు కొట్టి నూన్ షో సినిమాకి వెళ్దామా అని మేము ఆలోచిస్తుంటే తాతయ్యని ఒకరిని భుజాన వేసుకుని నువ్వు వచ్చావు. చేసిన హెల్ప్ చాలు గాని, వెళ్ళి చేగోడీలు అమ్ముకో, పదండే వెళ్దాం. లో ఉన్నది పిట్ట చూపుకే నిప్పులు పుట్ట బుగ్గల బూరల బుట్ట సిగ్గుకే చీమలు పట్ట ఓసిని ఉట్టిని కొట్ట ఏందా తీట ఊపులో ఉన్నది పిట్ట చూపుకే నిప్పులు బుట్ట బుగ్గల బూరల బుట్ట సిగ్గుకే చీమలు పట్ట మన హోటల్ కన్స్ట్రక్షన్ గురించి లాయిడ్ బిల్డర్స్ వారికి ఈ రోజే మన నిర్ణయం తెలియజేయాలి. కొటేషన్ ఒప్పుకున్నామని ఇన్ఫార్మ్ చేయండి. బాంబే జుహూ బీచ్ లో కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న స్కై స్క్రాపర్ చెందిన సైట్ విషయం రిజిస్ట్రేషన్ వెంటనే ఏర్పాటు చేయండి. ఇండోనేషియాకు చెందిన ప్రాన్స్ ఎక్స్పోర్ట్ గురించి మిస్టర్ మూర్తి ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి వాకింగ్ కని ఇక్కడికి వస్తే తప్పదు మేడం. మీ కోపం వచ్చిన కోట్లతో వ్యాపారం. ఓకే ఓకే, ఓ పది నిమిషాలు నన్ను ఫ్రీగా వదలండి. లెట్ మీ రిలాక్స్. Thank you.
మార్నింగ్ వాక్ ఇంత హడావిడ. అమ్మా అమ్మా. లేదురా, హోటల్కి వెళ్ళింది. నానమ్మా, నాకు అర్జెంటుగా 5,000 డబ్బు కావాలి. 5,000? అంత డబ్బు ఎందుకురా? నాకు కావాలి ఇవ్వు. ఒరే, మీ నాన్నేమో రేసులకి, నువ్వేమో షోకులకి ఇంత డబ్బు తగలేస్తే ఈ కొంపకత ఏం కావాలి? ఇంత మాట అన్నది, నేను డబ్బు తగలేయటం లేదే, తగిలిన గాయాన్ని నయం చేయడానికి డబ్బులు అడిగాను. నిజం నానమ్మా, నా ఫ్రెండ్ ఒకరికి లారీ యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి. ఏమిటోరా, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీ ఫ్రెండ్స్ కే వస్తున్నాయి. మొన్నేమో ఒక ఫ్రెండ్ చెల్లెలికి కళ్ళు పోయినాయి అని 10,000 తీసుకెళ్ళావు. నిన్నేమో ఇంకొక ఫ్రెండ్ తమ్ముడికి చెయ్యిరిగిందని 5,000 తీసుకెళ్ళావు. ఇవాళేమో ఏకంగా ఒక ఫ్రెండ్ కాళ్ళే పోయినాయి అంటున్నావు. పాపం, ఈ ప్రపంచంలో ఉన్న వికలాంగులందరూ నీ ఫ్రెండ్సే అయినట్టు అన్నిటికీ నువ్వే ముందు నిలబడతావు. ఏంటోని, నాదంతా తాత పోలిక. ఆయన కూడా నా టైప్ అయినట్టు కదా. ఆయన నీ టైప్ అయితే ఈ పాటికి యాస్తి ఐపు లేకుండా పోయేదిరా పిచ్చి కొంక. ఒరే, నువ్వు ఈ డబ్బంతా తీసుకెళ్లి నీ ఫ్రెండ్స్కి తగలేస్తున్నావని నాకు తెలుసు. అనవసరంగా ఇట్లాడు బేవరస పనులకు టైం పాడు చేయకపోతే ఎవరైనా ఒక మంచి పిల్లని చూసి ఇంటికి కోడలుగా తీసుకురాకూడదు. నేను రెడీ అయినే, కానీ ఎక్కడా ఒక్క పిట్ట కూడా పడ్డలేదు. పడటానికి ఆడపిల్ల పిట్ట కాదురా, మనసున్న మైనపు బొమ్మ. వలపుతో కరిగించాలి, వలవేసి గెలుచుకోవాలి. నిజంగా? అయితే ఇప్పుడు బయలుదేరుతాను. ఎక్కడికి రా? 10 కిలోల మైనం 10 మీటర్ల వల తేవటానికి. డబ్బులు అడిగితే ఇవ్వవు గానీ బోడి సలహాలు మాత్రం ఇస్తావు. పిచ్చి సచ్చినాడు, ఈడు కుదిరెప్పుడు వస్తుందో. డ్రైవర్ కార్తి. అమ్మా, టైర్ పంచర్ అయిపోయిందమ్మా. ఇందాక నుంచి ఏం చేస్తున్నావు చూసుకోలేదా? త్వరగా మార్చు. అమ్మా, అది అది స్టెప్పర్ కూడా తీసుకురాలేదా? ఇడియట్, బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. ఇంటికి ఫోన్ చేసి ఇంకో కారు పంపించమను. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో. ఏమిటి ఇక్కడ నిలబడ్డారు? కారు పంక్చర్ అయితేను. ఓ, ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అబే, ఎందుకండి? ఇంటికి ఫోన్ చేయించాను, కార్ వస్తూ ఉంటుంది. మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానలేదు. ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను. ప్లీజ్. నేను కూడా అలా అనుకోలేదు. మీకు ట్రబుల్ ఎందుకని? బై ద వే, ఐఎమ్ సుమిత్రాదేవి. ఐఎమ్ ప్రమీలాదేవి. నాకు తెలుసు, పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా, బట్ పరిచయం లేదని పలకరించలేదు అంతే. రండి, కార్ లో వెళుతూ మాట్లాడుకుందాం. ఓకే. అదిగో చూడండి, అది మా హోటలే, మాధవ్ ఇంటర్నేషనల్ అని. ఓ, ఇస్ ఇట్? మాధవ్ మా అబ్బాయి, ఇంజనీరింగ్ చదివాడు. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కొత్త కంపెనీ ఫ్లోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. వెరీ గుడ్. మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది. మా వారు నెలలో 20 రోజులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం. మీ వారు దుబాయ్లో ఉంటారు. దుబాయ్లోనా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. రండి. లక్ష్మి, లక్ష్మి. అమ్మా, వెళ్ళి కాఫీ తీసురా. అట్టగినమ్మా. అలా నిలబడిపోయారండి, కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. కొన్నారా, కట్టించారా? కట్టించిందేనండి. కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇల్లు? ఐ నో, యూ హ్యావ్ ఎ వెరీ హై టేస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా? ఎక్కడ కనిపించదు? కాలేజీకి వెళ్ళిందండి. తీసుకోండి. థ్యాంక్ యూ. మరి అయితే నేను బయలుదేరుతానండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంటికి వచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి రావాలి. తప్పకుండా. లక్ష్మి, పళ్ళని తీసుకెళ్లి కార్లో పెట్టు. సిస్టర్, డాక్టర్ గారు కావాలి. మా బామ్మ బాత్రూమ్లో పడిపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఆయన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. ఉండు, నీ పని చెప్తా. అప్పు చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు.
నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు ఏమిటమ్మా దొడుగుమాన వచ్చాడు? మీ కొంప మునిగిపోయిందండి. అసలేంటి ఏమైంది నా కొంప మునిగిపోవడం? మీ పని అయిపోయింది ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్ ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి మా ఆయనకి. మీ ఆయనక? అవునండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి రోజుకో డాక్టర్ని చితక్కొట్టండి మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా డాక్టర్ని కొట్టే పిచ్చా? బాగా చదువుకున్నాడా? అవునండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేరా కొరుకుతాడు గిల్లుతాడు గీరతాడు. ఓరి భగవంతుడు నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తి ఇంజక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కార్లో తీసుకెళ్లిపోతాను. ఇదేదో బాగానే ఉందండో. మరింకే పిలవండి. ఆగండి ఆగండి ఇప్పుడు పిలవండి. డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే అంత కరెక్ట్ గా చెప్పారు ఆయన. అంతే బాబు మహా తెలివిమంతుడు. ఏమండి బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మను చూసిరండి. అలాగే అలాగే ఇంజక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళు అండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజక్షన్? ఆయన అంతే బాబు మహా తెలివిమంతులు. అలాగా చాలా థ్యాంక్స్ అంకుల్. అబ్బే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు. అంకుల్ మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కార్లోకి ఎక్కించరా. షూర్ షూర్ వెళ్ళొస్తాను ఆంటీ. మంచిదమ్మా చిన్నపిల్లవి నీకు ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది. అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది? దైవ బలం ఉండాలి. అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు. అలాగే ఆంటీ. ఒరే నారిగా అమ్మా కాసిన మంచినీళ్ళు తగలబెట్టరా నువ్వైనా. అబ్బో జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మో అమ్మో ఏమైంది నా మనవడికి? నా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా నాయన? మీ మనవడికి ఏం కాలేదు మీరేం కంగారు పడద్దు. ఏమీ లేకపోతే ఇంత ఒంటి మీద తెలివి లేకుండా పడిపోయాడేంటమ్మా? మా అమ్మగారు ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగిన వాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తాడండి? ఏంటి ఈ సత్యనారాయణ సారా తాగాడా? సారా కాదండి బ్రాందీ బ్రాందీ. ఏ పేరైతే ఎల్లే మొదరాష్ట్రపతి ఓరు ఈడిజేమ తియ్యా నా కోసం డాక్టర్ తీసుకొస్తానని వెళ్ళి ఈడు చేస్తే నిర్వాహం ఇదా పట్ట పగలు. అమ్మా మనం ఇంట వంట ఉందంటా ఇట్టాడు దిక్కుమల్లి పని. మామగారు మేము ఇక వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా. ఒరే నారిగా ఎప్పుడు అందంగా చెప్పా నీళ్ళదమ్మని లేవరా సత్యనారాయణ. ఏంటి ఏంటి నీళ్లు పోయడం? ఏం నాయన తాగిన తప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా? ఏంటి నీ గోళ తాగడం ఏంటి దిగిపోవడం ఏంటి? ఏమీ ఎరగనట్టు ఇట్ట బొక్కాయిస్తే సరిపోయింది అనుకున్నావా? నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తల్లికుండా ఎందుకు పడిపోయా? పాపం ఆ ఆడపిల్లలు మోసుకొచ్చి ఇక్కడ పడై పడి సరిపోయింది. ఏంటి ఆడపిల్లలు మోసుకొచ్చారా? లేకపోతే ఎగిరొచ్చాను అనుకున్నావా అయ్యా? అబ్బా నమ్మవే నేను నిజంగా తాగలేదు నీ మీదొట్టు. ఇదంతా తింగర బుచ్చి పని ఉంటుంది. అవును నీ నడుము నొప్పి ఏమైంది? అమ్మో ఇంతసేపు నేను ఈ మాటే మర్చిపోయాను రయ్యా. ఒరే నువ్వు వెళ్ళి అమృతరాజన మనబట్రా అందాక నువ్వు సవర్ది అయ్యా. అమ్మా ఏంటి రైడ్ అంతకు బయటకు రాడు షాప్కి వెళ్ళడా? వరుమల్ల కొంచెం వెయిట్ చేయి ఎందా ఉడుపు పని నోకుండ్రి. అమ్మా సౌందర్య ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా కానీ లోపల తలుపులకి ఎడేసుకో. ఎవరు వచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవరికుంటుందిలే. అమ్మా సౌందర్య ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. నా బంగారు చెల్లి వస్తానమ్మా. పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాలం అడిగాం ఆడియో
మీరు ఎక్కడ ఉండండిరా. ఓగి నల్ల కార్యం. సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా అన్నయ్య ఇప్పుడే షాప్ కెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచివ్వండి. ఎప్పుడు కిటికీలో ఉంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో అది నిజమేలే. సరే కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చెళ్తాను. సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తాను. వీరు ఇంట్లో నీకేం పనిరా? ఉత్తరాలు ఏమి ఉంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా, మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరే గాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకుని చెల్లికి. సౌందర్య మన ఆర్డర్ వచ్చింది నీకు, మీ అన్నయ్య కాదు ఆటో రాజా గారికి. ఇక నుంచి మన పేటలో ఎవరికి మన ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య నీ మొఖం ఒక్కసారి చూపించవా? ఏమైంది? అదే తెలవట్లేదమ్మా, చూస్తాను ఉండండి. ఫ్యాన్ బెల్ట్ జామ్ అయిందమ్మా, దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమో, వెళ్ళి చూసి వస్తాను. సరే త్వరగా వెళ్ళరా. అందాక ఒంటరికి కార్లు ఎందుకమ్మా, వెళ్ళి గుళ్ళో కూర్చోండి, బాగైన తర్వాత నేను వచ్చి చెప్తాను. అలాగే. నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొల్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత పదిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొల్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం? ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా రారా. ఆంటీ మీరా? ఏమ్మా మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాళ్ళేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి, ఇంకా నచ్చిన అంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమండి కొంచెం సాయించండి ప్లీజ్. గోవిందా గోవిందా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా, నన్ను చేయలేవు. గోవిందా గోవిందా, ముప్పు దొరలవే. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. వెల్కమ్. ప్లీజ్ మా అమ్మాయి మాట్లాడు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓ సుమతి గారు బాగున్నారా? అవును. హలో. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. మిమ్మల్ని మళ్ళీ కలవడం నాకు చాలా సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారు మీకు బాగా పరిచయమా? ఆఫ్ కోర్స్ బాగా, అందుకే ఎన్ని పనులున్నా తప్పకుండా రావాల్సి వచ్చింది. అవునులేండి, కొంచెం శ్రమ అయినా మనస్థాయి వాళ్ళు రావడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మాయి ప్రమీల బాగున్నావమ్మా? వాట్ ఎ సర్ప్రైజ్. బాబాయ్ గారు మీరు ఒక్కరే వచ్చారా? అవునమ్మా. బై ది బై, ఈమె నా స్నేహితురాలు సుమిత్రాదేవి. నమస్కారం. మీరు రామలింగేశ్వరరావు గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అవును, మా మనవరాలు ఎక్కడ? ఎక్కడ బాబాయ్, ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంది. ఐ సీ, బిజినెస్ లో నువ్వు, చదువు బిజినెస్ లో అమ్మాయి. అవును, ఇంకెంతకాలం ఒంటరిగా శ్రమ పడతావమ్మా, అర్జెంటుగా అల్లుని తెచ్చుకుంటే నీకు సహాయపడతాడు కదా. తొందరగా నా మాట విని రాణికి పెళ్లి చేసేయమ్మా.
చేస్తాను బాబాయ్. సమర్థుడు, నా అభిరుచికి తగిన అల్లుడు దొరకాలి కదా. చూడమ్మా, నువ్వు సరేనంటే మన రాజ్యసభ సభ్యుడైన రాయుడు గారు కొడుకున్నాడు. 1000 ఎకరాల మాగాణి, 7 తరాలు కూతురు తిన్నా తరగనంత ఆస్తి ఉంది. ఆస్తి అంతస్తుల మాట అలా ఉంచు బాబాయ్. అంటే అవి ముఖ్యం కాదని నేను అన్ను. కాకపోతే ఫలానా వారి మనవడను, ఇంకెవరి మేనలుడనో కాకుండా స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. ఏమంటావు బాబాయ్? వెంటనే ఫైల్ సబ్మిట్ చేసి లోన్ శాంక్షన్ చేయమనండి. గుడ్ మార్నింగ్ మేడం. హలో మిస్టర్ ఆనంద్, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్స్ మ్యాటర్? ఢిల్లీ వెళ్ళడానికి 2 రోజులు లీవ్ కావాలి మేడం. ఢిల్లీనా? ఎస్ మేడం. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఏషియన్ కల్చరల్ సెంటర్ కోసం కట్టించబోయే బిల్డింగ్ ఏ ఆకారంలో ఉంటే బాగుంటుందో నమూనాలు పంపమని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ పోటీలో ఎన్నికైన మోడల్ డిజైన్ చేసిన ఇంజనీర్కు 3 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు గోల్డ్ మెడల్ కూడా ఇస్తారట మేడం. ఐ సీ. అయితే మీ డిజైన్ ఈ పోటీలో సెలెక్ట్ అవడానికి చాలా అవకాశం ఉంది మేడం. బికాస్ యు సీ దిస్ మోడల్ మేడం, మన సంస్కృతిలో సాంప్రదాయంలో కమలానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను తయారు చేసిన ఈ డిజైన్లోని బిల్డింగులు పైనుంచి చూస్తే వికసించిన కమలం ఆకారంలో ఉంటాయి. ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ రేర్ థాట్. స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. వెరీ గుడ్. మీలాంటి జీనియస్ మా కంపెనీలో ఉండడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ ఆనంద్. మీ ప్రతిభకు వాళ్ళిచ్చే 3 లక్షలు గోల్డ్ మెడల్ చాలదు, అందుకే నేను మీకు 10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను. మేడం? ఎస్ మిస్టర్ ఆనంద్, 10 లాక్స్. కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఈ డిజైన్ మీరు నాకిచ్చేయాలి. ఆహా, నేనే మిమ్మల్ని త్యాగం చేయమని చెప్పడం లేదు మిస్టర్ ఆనంద్. వాళ్ళిస్తానన్న బహుమతికి 3 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాను, అంతే. నా ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా మీ ఉద్యోగానికి ఏం భయం లేదు, కానీ కీర్తి కావాలో డబ్బు కావాలో మీరే ఆలోచించుకోండి. అక్కర్లేదు మేడం. ఏమిటి, డబ్బా? కాదు, కీర్తి. దాట్స్ గుడ్, అది తెలివైన వాళ్ళ లక్షణం. నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. పెంచాను చెల్లిని అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెళ్ళాడు దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మాట్లాడిపోతావు అంతే. ఎవరు ఏ అవుతారో, ఎవరు మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెళ్ళు ఇష్టమే. అమ్మ సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ha 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 ha
ఇంత జరిగా కూడా ఏం చూసుకున్నావుకుంటున్నారు అది కాదు గురు ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడొస్తుందా అని డౌట్ వచ్చింది ఓకే రేపు ఆఫ్టర్నూన్ ఆఫీసులో కలుద్దాం బాయ్ ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ మన ఢిల్లీ ఆఫీస్ నుంచి టెలెక్స్ వచ్చింది వాట్స్ ద మ్యాటర్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ కన్స్ట్రక్షన్స్ కి మన ఇంజనీర్లు పంపిన డిజైన్లు సెలెక్ట్ కాలేదా అవును మేడం ఇట్స్ ఆల్ రైట్ మరి ఎవరు సెలెక్ట్ అయ్యాయి మన హైదరాబాద్ నుంచి మేడం మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రొప్రైటర్ మాధవ్ గారు పంపిన డిజైన్స్ ఇస్ ఇట్ మాధవ్ అంటే మిసెస్ సుమిత్రా దేవి సన్ కదూ అవును మేడం ఓ దట్స్ నైస్ హలో సుమిత్రా దేవి హియర్ నేనండి ప్రమీలా దేవిని మాట్లాడుతున్నాను కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీకు కూడా తెలిసిపోయిందా నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇంతలో మీరే చేస్తారు ఏం లేదు మీ అబ్బాయిని కంగ్రాచులేట్ చేద్దామని వాడు ఇప్పుడే ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నాడు సాయంత్రం మా ఇంట్లో ఒక పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి సర్టన్లీ మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను మర్చిపోకుండా వస్తారుగా భలేవరే మర్చిపోవడమా తప్పకుండా వస్తాను ఉంటాను అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు సాయంత్రం మన ఇంటి లాన్ లో ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయండి మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి అలాగే మేడం ఏమిటో మనవు ఎవరిగో తెలివితేటల్ని నా గొప్పతనంగా చెప్పుకుని చప్పట్లు కొట్టించుకోవాల్సిన కర్మ నాకేంటి చచ్చా ఇలాంటి వాటి వల్ల మన పరువు పెరుగుతుందనుకుంటున్నాయేమో గానీ ఈ నిజం బయటపడితే ఈ రోజు చప్పట్లు కొట్టిన వాళ్లే రేపు మొహం మీద ఊస్తారు అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది మాధవ్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు పొరపాటున పేర్లు తారుమారయ్యాయని పార్టీలో చెప్పేద్దాం అసలు మనిషి ఎవరో చెప్పు అతన్ని అందరికి పరిచయం చేద్దాం అదే నీ నిర్ణయమా తిమితంగా ఆలోచిస్తే అదే మంచిదని నీకు అనిపిస్తుంది అన్ని ఆలోచించుకుని నేను ఈ నిర్ణయానికి వచ్చాను ఎంత చెప్పినా నీ మాటే నెగించుకోవాలనుకుంటే అలాగే కాదు 10 మందిలో నా పరువు తీసి నీ నిజాయితీ నిరూపించుకో అప్పుడు కూడా నేను కోరినట్టుగానే నీకు దండలు వేస్తారు చప్పట్లు కొడతారు నువ్వు కోరినట్టుగానే నా మొహం నూస్తారు ఏం చేయాలో బాగా ఆలోచించుకుని 2 నిమిషాల్లో రా హలో బ్రదర్ నమస్కారం అండి నమస్తే అండి హలో బాగున్నారా ఆ రేసులో నెపోలియన్ రావాల్సింది సుమిత్ర మాధవ్ రెడీ అవుతున్నాడండి వస్తాడు హాయ్ మాధవ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ రైట్ నమస్తే నమస్తే రండి రండి ఏమండి ప్రమీలా దేవి గారు నమస్తే అండి నమస్తే మావారు మాధవ్ మీట్ మిస్ ప్రమీలా దేవి నమస్తే ఇంత చిన్న వయసులో మీరు వేసిన డిజైన్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సెలెక్ట్ కావడం గ్రేట్ అచీవ్మెంట్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ మమో టాలెంట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ రేపు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి రావడానికి నీకేమైనా అభ్యంతరమా బాబు అభ్యంతరం అంటే అభ్యంతరం ఏముంది తప్పకుండా వస్తాడు థ్యాంక్ యూ ఫర్ ఒబ్లైజింగ్ మై ఇన్విటేషన్ రండి ప్లీజ్ హ్యావ్ డిన్నర్ రండి పెళ్లి చూపులంటే ఆ అబ్బాయికి నీకు కూడా ఎంబరాసింగ్గా ఉంటుందని లంచ్కి పిలిచాను అబ్బా నాకు ఇప్పుడే పెళ్లికేం తొందర మమ్మీ చూడు రాణి అవకాశం వచ్చినప్పుడు అందుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం మాధవ్ చాలా ఇంటెలిజెంట్ డీసెంట్ బిహేవియర్ అంతేకాదు ఆస్తిపాస్తుల్లోనూ స్టేటస్లోనూ మనకు తగిన ఫ్యామిలీ ఊళ్ళో సంబంధం గనక పెళ్ళయ్యాక కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు అన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చాను సరే మమ్మీ నీ ఇష్టం నువ్వు నా మాట కాదనవని నమ్మకం నాకెప్పుడూ ఉంది అయినా నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడు నీకు నచ్చితేనే వాళ్ళతో మాట్లాడతాను సరేనా థ్యాంక్ యూ మమ్మీ అమ్మా ఎవరో మాధవ్ గారంట మీకోసం వచ్చారు వచ్చేసాడా హలో మాధవ్ నమస్కారం అండి నమస్తే ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే కూర్చో పర్వాలేదండి కూర్చో బాబు ఇప్పుడే వస్తాను అలాగే రాణి రాణి నువ్వు మాధవ్తో మాట్లాడుతూ ఉండు నేను జ్యూస్ పంపిస్తాను అలాగే మమ్మీ హలో నువ్వా సింగర్ బుచ్చి కొబ్బరి బోండా నువ్వా ఏంటి ఇక్కడున్నా
ఈ ఇంట్లో పని మనిషిగా చేరావా? నువ్వు తోటమాలిగా చేరడానికి వచ్చావా? కాదు, నిన్ను ఇంకోసారి దొర్లిద్దామని. యూ షట్ అప్. ఫేస్ చూడు బాండవలాగా, నోస్ చూడు బజ్జీలాగా. నిన్ను ఏడ్చావలే. ఆ నువ్వు నవ్వేవలే. చిప, నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మడానికి నువ్వెవడివి? నువ్వెపా. ఏంటి ఇది? నీ ఇల్ల. లేకపోతే మీ తాత గాడిదా? మా తాతను గాడిదంటావా? నువ్వు గాడిదా? నీ బాబు గాడిదా? నీ బామ్మ గాడిదా? టోటల్ గా నీ ఫ్యామిలీ గాడిద. మా ఫ్యామిలీ గాడిదలైతే మీ ఫ్యామిలీ మంకీలు. మీ పక్కింటి వాళ్ళు మంకీలు, మీ వెనకింటి వాళ్ళు మంకీలు, మీ ఎదురింటి వాళ్ళు మంకీలు. అసలు మీ వీధి వీధంతా మంకీలే. వాళ్ళందరూ నీకు చుట్టాలేనట్టుగా. నిన్ను ఏంటి చెయ్యతున్నావు? పీస్ పీస్ అయిపోద్ది. ఏంటి నువ్వు అడిగితే నేను చెప్పాలా? అంగరలంగర మంగర మంగర తింగర బుచ్చి. యారా అయ్యా, అసలు ఏం జరిగింది? ఆ పిల్ల నిన్నేమన్నా అందా? అది నన్నేమంటుందే, నేనే దాన్ని నాలుగు దులిపాను. అతను నాలుగు అంటే నేను పద్నాలుగు వాయించాను. అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? అదొట్టి తింగరబుచ్చి. తింగరబుచ్చా అంటే? తలతిక్క మేళం పొగరబోతమ్మా. మగాడన్నాక ఆ మాత్రం పొగరుండడం సహజం. ఎంత మగాడైతే మాత్రం మరీ అంత ఇదా? పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాత అన్ని సర్దుకుంటాయిరా అయ్యా. ఏంటి ఆ రాక్షసుతో పెళ్ళా? ఏ ఆహా, అమ్మాయికి ఏం తక్కువ? అందం లేదా? గుణం లేదా? ఆస్తి లేదా? అంతస్తు లేదా? అవన్నీ నాకు తెలియదు మమ్మీ. అతనంటే నాకు ఇష్టం లేదంతే. అతను వచ్చి నాకు సారీ చెప్తే తప్ప మళ్ళీ అతని మొహం కూడా చూడు. ఛే, ఈ గొడవంతా ఒక్క సారీ కోసమా? ఓర్ నీళ్ళు బంగారం గాను. అమ్మాయి వీడిదంతా వాళ్ళ తాత పోలికి. ఆయన ఇంతే రే. ఒకసారి ఏం జరిగిందంటే, ఆపే, ఆకలి స్నానం పెట్టు, తర్వాత నీ సోది వింటాను. ఆయనకి ఇట్లాగే ఆకలేసేది. వాళ్ళిద్దరి మధ్య అర్థం లేని చిలిపి తగ్గులే తప్ప దేనికి పెద్ద కారణం ఉన్నట్టు కనిపించటం లేదండి. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అపార్థాలను తొలగించడం ఎలా? వాళ్ళిద్దరివి కుర్రకారు పట్టుదలే కానీ పొగరబోతు పౌరుషాలు కాదు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినట్టు కనిపించినా ఆటోమేటిక్గా మరొకరు మెత్తబడిపోతారు. బాగానే ఉంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం. ఇద్దరిలో ఎవరిని తగ్గమన్నా అంటానేగా. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోతుందా? బిజినెస్ లో కూడా నాకంటే మీదే పెద్ద బుర్ర. అందుకే మీరే ఏదైనా ఐడియా వేయండి. భలేవారే, పొగిడినట్టే పొగిడి బరువంత నానెత్తినేస్తున్నారే. హలో హలో అంకుల్, నేను రాణిని మాట్లాడుతున్నాను. ఓహో, అలా వచ్చావా? రాణి నువ్వా? ఏంటమ్మా? అమ్మా, అబ్బాయి గారి దగ్గర ఈ విద్యలు కూడా ఉన్నాయా? అత్తకు తగిన అల్లుడివే. ఉండు, నీ సంగతి చెప్తా. ఏం లేదు అంకుల్, నిన్న ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయనంటే ఎవరమ్మా? అదే అంకుల్, మీ అబ్బాయి మాధవ్. వారా, సరే చెప్పమ్మా. ఆయనతో గొడవ పెట్టుకోవడం నా అదే తప్ప అంకుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా నాకు చెప్పడం దేనికమ్మా? వాడికే చెప్పు. అమ్మో, ఆయన కోప్పడతారేమోనని భయంగా ఉంది అంకుల్. అంకుల్ రియలీ ఐ లైక్ మాధవ్. ఐ లవ్ మాధవ్. నిజంగా? ఎవరు మాట్లాడేది? నేనే మాధవ్ని. ఇంతవరకు నువ్వు మాట్లాడిందంతా నాతోనే. నిజంగా? యూ సిల్లీ, ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ముందేనే చెప్పేస్తే నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియనిచ్చేదానివా? రాణి, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? ఉన్న పళంగా నీ దగ్గరికి ఎగురొచ్చి వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకుని వాటేసుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది. అమ్మ బాబోయ్, ఇంకేమీ వినాల్సి వస్తుందో? రాణి. ఏం మమ్మీ? నీకు ఫోను. హలో రాణి, ఇంతవరకు వచ్చాక నీకు నిజం చెప్పకుండా ఉండలేను. అసలు నీ వెంట పడింది నిన్ను ఏడిపించాలని కాదు, గంట గంటకి గుడి గంటలా కొట్టుకుని నా మనసుకి జవాబు చెప్పుకోలేక. మీరు నిజంగా మారేనా? మళ్ళీ మామూలుగా అల్లరి చేస్తున్నానా అని నీ అనుమానం కదూ. నువ్వు నిజంగా నా లవ్ చేస్తే, నా లవ్ లో నిజాన్ని నువ్వు చెక్ చేయాలనుకుంటే వెంటనే నా దగ్గరికి రా. అమ్మో, ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు 5 మినిట్స్ లో బయలుదేరి పార్క్ దగ్గరికి వస్తున్నావు, అంతే. ఓకే. ఓకే.
We'll be right back.
భలేవరే బాబాయ్, రండి రండి. ఓ రావు గారా, నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా? ఏమాయ్, ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేసావుట? మీ పిన్ని చెప్పింది. అదే బాబాయ్, మొన్న రాయుడు గారి మనవని గురించి చెప్పారు కదా, ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని. అరే అప్పుడు నువ్వు వద్దన్నావు కదమ్మా, అందుకే నేను ఊరుకున్నాను. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. అలాగా? వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడు సంబంధం ఇంకోటి. నా చెవిన వేసావుగా, ఇంకా నాకు వదిలేయమ్మా. మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా. అవును రావు గారు, నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, పైగా బుద్ధిమంతుడు. ఇక ఫ్యామిలీ సంగతి అంటారా, అబ్బాయి తండ్రి దుబాయ్లో పెద్ద డాక్టర్, కాకపోతే తల్లి లేదు. అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు. వివరాలన్నీ చాలా బాగున్నాయి. మరి ఇంతకు నువ్వేమంటావమ్మా? అలాగే బాబాయ్, రాణికి కూడా మాట చెప్తాను, తను చూడాలిగా. దాందే ఉంది, రేపు ఎలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి పిలిచాను. మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతన్ని చూసినట్టు ఉంటుంది, నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదమ్మా. నేను ఎక్కడికి రాను, ఎవరిని చూడను. చూడు బేబీ, నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తాననో, నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు. బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. సో నువ్వు నాతో వస్తున్నావు. వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను. నచ్చవలసింది నీకు కాదు, అతనికి. కానీ చేసుకోవాల్సింది నేను. చేయించేది నేను. అంటే నేను సుఖపడటం నీకు ఇష్టం లేదా? బేబీ, నువ్వెలా సుఖపడగలవు? నీకంటే నాకు బాగా తెలుసు. నేను నీ కన్న తల్లిని కానీ శత్రువుని కాదు. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. డోంట్ టాక్ రబిష్. నో ఆర్గ్యుమెంట్స్, గెట్ రెడీ. మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. నాకు కావాల్సింది కూడా అదేనండి. అబ్బాయి ఇంకా రాలేదా? అడుగో, మాటల్లోనే వచ్చాడు. అటు చూడు, అతను కొంచెం మాధవ్లా లేడు. లేడు లేడు, అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు? మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో. నేనేం పసిపిల్లని కాదు. ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు. హలో వివేక్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి వారమ్మాయి, పేరు రాణి. స్వీట్ నేమ్. హలో. హలో, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్? హౌ ఈస్ షీ అనేది నువ్వు చెప్పాలి. ఓ, షీ ఇస్ ఫైన్ అంకుల్. ఎనీవే, ఐ యామ్ సారీ ఆంటీ, దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 మినిట్స్ లేట్ అయింది. ఇట్స్ ఓకే. చూడు బాబు, ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. యు ఆర్ రైట్ ఆంటీ. గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్, ఈ రోజు అనేది రెడీ క్యాష్. అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ఫెల్లర్. ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది. మీతో పోలిస్తే నాలెడ్జ్ లోనే చాలా చిన్నవాడి ఆంటీ. బాగుంది, మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది. ప్రమీలాదేవి గారు, మా ఇల్లు చూడకూడదు ఒకసారి? నువ్వు కూర్చోమ్మా, వివేక్ కంపెనీ ఇవ్వు, రండి. కూర్చోండి. మరేం లేదు, మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే. ఐ సీ.
కౌసల్య భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే. అందుకే నిన్ను తింగల్ బుచ్చ అనేది. ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందర కూర్చో 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 కూర్చో. ఇదిగో నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. అబ్బాయి నచ్చాడండి, అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం. అలాగే. మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావా? కాదు, నిన్ను నడి బజార్లో నిలదీయడానికి వచ్చాను. అది నీ తరం కాదు. ఆహా, కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను, వట్టి కారే దిగావన్నమాట. నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను. నీ కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను. శరత్, అల్లుడిగానా? నువ్వింకో 10 జన్మలెత్తినా ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు. చూడు, నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా, చకచక చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు, జరగనివ్వను. ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుణ్ణి. మైండ్ దట్. రాణి, బై బై. సుమిత్ర, నేనేమిటో తెలిసి కూడా నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తే నీ కొడుకు నీకు దక్కడు. నడి రోడ్డు మీద నీ కొడుకు నన్ను నిలదీయడం, అదిరించి బెదిరించి అల్లుడు కావాలనుకోవడం నీ ఆలోచన అయితే అర్జెంటుగా నీ పద్ధతి మార్చుకోవడం మంచిది. లేకుంటే ఈ ప్రమీలాదేవి పరపతి ఏంటో ప్రాక్టికల్గా చూడాల్సి ఉంటుంది. ఏంటన్నా, రాణన్నో దాంతో నా పెళ్ళన్నో బోల్డన్ తాస్తాను. ఆఖరికి నీ బోడి ప్లాన్ ఫెయిల్ అయితే ఆ రాణిని దుబాయ్ అడుగు అప్పచెప్పి నువ్వు ఇక్కడ కూర్చొని పీతలా మంద అవుతున్నావా? వరి పిచ్చినన్నా, ఈ పని భూషణరావు బుస్సుమని బుస్సే కాదురా, కస్సుమని కాటు కూడా వేయగలడు. దీనికేం చెప్పనురా, చేసి చూపిస్తా. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును బాబు, ఆ మాధవు రాణి ప్రేమించుకున్నారు అన్నట్టు వాడు అచ్చు నీలాగే ఉంటాడు. థ్యాంక్స్. పైగా ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏమన్నా వేసవకాలమో చలికాలమో ప్రేమించుకున్నారా? చూస్తూ చూస్తూ వర్షాకాలంలో ప్రేమించుకున్నారు. వర్షాకాలంలో ఏమవుతుంది? అవుతుంది అని సినిమాలు చూడడం వాళ్ళకి అడుగుతావేంటి? వయసులో ఉన్న జంట కావాలని వర్షంలో తడిసి బాటేసుకుంటారు, ఆ తర్వాత బట్టలు పిండుకుంటూ ఉంటారు. అలా పిండుకునేటప్పుడు పవిడి జారిపోయినటువంటి హీరోయిన్ ని హీరో ఓరకంటం చూడటం, ఎండైపోవటం, చలి కాసుకోవడానికి మంట దగ్గర పరిగెత్తటం, చూపులు చేతులు కలవటం, జంట మంట మంట జంట పట్టు, అంటే ఇంకేముంది? హీరో గారు స్టైల్ గా బొత్తాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు, హీరోయిన్ ఏమో దిక్కుమందాల్లాగా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అది అర్థమైందా? ఓ మై గాడ్, ఎంత మోసం! నా భార్య గుణవంతురాలై ఉండాలని కోరుకున్నాను, కానీ ఆస్తిపరురాలై ఉండాలని కాదు. అసలు నాకెందుకండి డబ్బు? దుబాయ్లో ఉన్న డబ్బు ఏం చేయాలో తెలియక ఇండియాలో ఫ్యాక్టరీలు కొంటున్నాను. ఒకవేళ మా పెళ్లి జరిగితే రాణి ప్రాపర్టీలో సింగిల్ నయా పైసా కూడా టచ్ చేయకూడదు అనుకున్నాను. ప్రాపర్టీ మొత్తం మీకే రాసి చేయాలనుకున్నాను. మీకే, వాళ్ళ డాడీ దగ్గర లేకపోయినా రాణి మంచి చెట్లు మీరే మేనేజ్ చేశారటగా. అవును బాబు, నేనే చూశాను. అసలు నా పెంపకంలో కాబట్టే రాణి అంత బుద్ధిమంతురాలా పెరిగింది. ఏది ఆ వానపాట? అలా అని గిట్టని వాళ్ళు నీకెక్కడ చెబుతారు అని ముందుగానే వెళ్ళి మా సిస్టర్ నీతో చెప్పిరమ్మంది. అసలు మీ అత్తగారు చాలా నిజాయితీ పరురాలండి, మాట తేడా వచ్చిందంటే సహించదో, అందుకనే రాణిని కూడా అంత కట్టుదిట్టంగా పెంచింది. మరా మాధవ్ గాడు ఆ విషయంలో తప్పంతా నాదే బాబు.
ఏదో పెద్ద హోదాగల సంబంధం కదా అని నేనే మాట్లాడాను. మరైతే ఆ వానపాట కూడా మీరే దగ్గరుండి పాడించారా? లేదండి, అసలు ఈ సంవత్సరం వర్షాలు లేదే. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అండి, ఇంకెక్కడ వానపాటలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా రాణి అలాంటిది కాదు అని చెప్పడానికి అన్నమాట. నువ్వు ఎలాగైనా సరే మా రాణిని పెళ్లి చేసుకోవాలి, కాదనకూడదు మీ తండ్రి లాంటి. అదేంటి బాబు, తండ్రి లాంటి వాడు అంటావేంటి బాబాయ్? ఇక నుంచి నువ్వే నాకు గైడ్వి, గాడ్ ఫాదర్వి. థాంక్స్ బాబు, మన వెళ్ళరానా? అలాగే బాబాయ్. ఇదిగో నువ్వు మళ్ళీ మనసు మార్చుకోకూడదు. లేదు బాబాయ్, నువ్వు హ్యాపీగా వెళ్ళి మా పెళ్లి తర్వాత నీకు ఇవ్వబోయే రాణి ప్రాపర్టీని ఎలా మేనేజ్ చేసుకుంటావో ప్లాన్ వేసుకో. అలాగే బాబా, మన వెళ్ళరానా? ఆస్తి కావాలా బాబాయ్? ఇస్తా. నువ్వేంట్రా వెనక? నాన్నా ఏంట్రా పిచ్చిరా పుత్ర, నువ్వేం చెప్పు నాన్న? ఏంటి చెప్పేది? గూట్లో రాయి తెచ్చి గుండెల మీద పెట్టుకున్నట్టు ఎక్కడో ఉన్న దుబాయ్ అని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా? కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నా రాణిని నాకు కాకుండా చేస్తావా? చెవులో పువ్వు పెట్టుకోరా అన్నయ్య, కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్ద అబ్బాయి, వారం రోజులు ఆడిపోకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు, గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నార్మల్గా ఎర్రాకమ్మా. చూడు పెద్దడా, ఆస్తి మొత్తం మనకిచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేకా నాకు స్వయంగా చెప్పాడరా? ఆస్తి వచ్చిన రాణి పోతుంది కదన్నా. ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళం అవుతుందో? ఇదేదో నాకు డౌటే. నాకు అదే. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా? మాకు మాత్రం ఏం డౌట్ లేదు, మీరు లాభం అండి. దొరికినట్టే దొరికి జారిపోయిందే బాబా. దొరికిపోయావు, కార్ నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తాను. ఏమిటి, వివేక్ ఇష్టం లేదని చెప్పాడా? ఎందుకని? మాధవ్కి మీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా ఎవడో రాస్కల్ వివేక్ చెప్పేశాడమ్మా. ఎవరు చెప్పారు, పేరేమని చెప్పాడా? చెప్పాడమ్మా. అబ్బా మింగుతున్నారు కదండి. చల్లమ్మా, జరగాల్సింది ఏదో చూడక ఆడెవడో సన్నాసి గురించి మనకెందుకు చెప్పు. రావు గారు, మీరు చెప్పండి ఎవరతను? దేవుడా దేవుడా, నా పేరు చెప్పండి చూడండి. మాధవ్ చెప్పాడమ్మా. మాధవ వాడా? వాడినైతే నరికి పోగులు పెట్టిన పాపలే. అన్నయ్య నువ్వూరుకో. చూడండి రావు గారు, ఇందులో దాచడానికే ఉంది. రాణి మాధవులు ఇద్దరు ప్రేమించుకునేది నిజమే, వాళ్ళ ప్రేమ పెళ్లిదాకా వచ్చింది కూడా నిజమే. కాకపోతే వాళ్ళది దగాకోర్ల కుటుంబం అని తెలుసుకున్నాక రాణి కూడా మాధవ్కి దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆయనింటి పిల్ల తనకు కాకుండా పోతుందని అక్కస్తో లేనిపోనివి కల్పించి చెప్పాడా మాధవ్. ఎలాగైనా సరే వివేక్తో మీరే సర్ది చెప్పాలి ప్లీజ్ రావు గారు. నాకు తెలిసినంత వరకు వివేక్ తన జీవితంలో తొలిసారిగా ప్రేమించింది రాణిని. అతడికి నచ్చ చెప్పడం, ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను మాట్లాడతానుగా, సరే వస్తాను. మంచిది. ఏంటి చెల్లమ్మా ఆలోచిస్తున్నావు, ఆ మాధవ్ గారి గురించేనా? 24 గంటల్లో ఆడి కంటి చూపు నోటి మాట లేకుండా చేస్తాను, నువ్వేం వరీ కాబాక. కళ్ళు ఏంట్రా, నీ ఒళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. మెత్త మెత్తగా ఊరుకుంటుంటే
నా మీదకు రౌడీలను పంపిస్తావా? మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి. బీ కేర్ఫుల్. ఏంటా లుక్? ఈసారి ఇంకొత్త ఎత్తు వేద్దామని ఆలోచిస్తున్నావా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో నుంచే నీ కూతుర్ని తీసుకెళ్ళి పెళ్లి కాకుండానే కాపురం చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. రాణి, 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 రా వెళ్దాం. ఎక్కడికి? అవును, నేను రాను. ఎందుకని? మనసు మార్చుకున్నాను. మార్చుకోవడానికి నీ మనసు ఏమన్నా బట్టల కొట్ట? ఈ చీర బాలేదని ఆ చీర బాలేదని ఇంకో చీర మార్చుకున్నట్టు? నీతో మాట్లాడనవసరం. తల్లిదండ్రులకు దూరమైన ఆడపిల్ల బ్రతికేమిటో రాత్రి స్టాట్యూలో ఓ సీరియల్ చూసాక అర్థమైంది. నైట్ అంతా సీరియస్ గా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని మాత్రం ఇవాళ జీటీవీని చూసి మార్చుకోవని గ్యారంటీ ఏంటి? మార్చుకోను. ఎందుకంటే ఇవాళ నుంచి నేను టీవీ చూడటం మానేసి మా మమ్మీ చెప్పినట్టుగా వింటాను. దట్స్ మై డాటర్. అవును మమ్మీ, ఇవాళ నుంచి నేను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఏమిటి ఇంకా నిలబడ్డావు? నా కూతురు ఈడ్చి ముఖం మీద కొట్టినట్టు చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ కూతురేదో నా కోసం తెగ ఆరాట పడిపోతుంది అనుకుని వచ్చాను. గాని దేశంలో అమ్మాయిలు కరువే కాదు, నేను కో అంటే కోటి మంది అమ్మాయిలు క్యూలో నించుంటారు. నువ్వు మీ అమ్మాయి దుబాయ్ వెళ్ళి ఆ ఆయిల్ బావులో దూకండి. మమ్మీ, నాలో ఈ మార్పు చూసి షాక్ తిన్నావు కదూ? అవును మమ్మీ, నువ్వు చెప్పింది అంతా నిజమే. బేబీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ బేబీ. తల్లి కూతుళ్ళు అనే తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది. చలమా, ఇటు అమ్మాయి మనసు మార్చుకుంది, అటు రావు గారు మాట విని వివేక్ పెళ్లికి ఇష్టపడ్డాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు. ఇదిగో మళ్ళీ ఆ మాధవ్ గారు రెచ్చిపోయి రాణి వెనకాల పడకముందే వివేక్ కి రాణికి అర్జెంట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసావనుకో గొడవ వదిలిపోద్ది. రిజిస్టర్ మ్యారేజా? ఏమిటనయ్య నువ్వనేది? నీకేమైనా మతిపోయిందా? ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఆ అబ్బాయి తల్లిదండ్రులు రాకుండా దీనికి వివేక్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆకాశవంత పందిరి, భూదేవంత మండపం వేసి మళ్ళీ వీళ్ళ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. ముందా మాధవ్ గారి బారి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఇగో ఇంకేం మాట్లాడకు, ఆ కథ నేను నడిపిస్తాను. అంతేనంటావా? అంతే. సరే. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10, ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నేను ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే, నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వదిలే రాజా, చెప్తే బాగుంది. మరి అదే, పాపా 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 పాపా, చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపడతావా? నిన్న అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడిని అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అనే టైప్ లో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? అవును డాడ్, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను కూడా అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను, పేరు రాణి. నో, మీ రావునన్నా కాదన్నా రాణి నా భార్య అవుతుంది, దట్స్ ఆల్. విన్నావా బాబాయ్, నేను ఇక్కడ రాణిని పెళ్లి చేసుకుంటానంటే అక్కడ ఆయన. నీ సమస్య నాకు అర్థమైంది బాబు, దీనికి ఒక్కటే మార్గం. ఏంటది? రాణిని నువ్వు వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. రిజిస్టర్ మ్యారేజ్? అవును బాబు, ముందు కోపం తెచ్చుకున్నా, ఎంతైనా కన్న తండ్రి కదా, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు. ఐడియా బాగానే ఉంది కానీ. బాగానే ఉంది కాదు, బ్రహ్మాండంగా ఉంది. ముందు నువ్వు అను. సరే, మీ ఇష్టం. దండ మార్చుకోండి సార్. ముందు కుడికాలు లోపల పెట్టరండమ్మా.
చెల్లమా, ఈ జంటం చూస్తుంటే ఇంటికి కొత్త కళ వచ్చినట్టుగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఈ రోజు ఆ మాధవ పేడ శాశ్వతంగా విరగడైపోయింది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి ఒక నెల బోనస్ అనౌన్స్ చేయి. అలాగే. మొదటి మోజులు రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తా, నీతోనే జీవిస్తా. విరహ జాబిలి వేగే వేళకి వాటిస్తే ఏం చేస్తా, సోకుల్లో చూపిస్తా. చిట్టెతో తున్ను నీకు మత్తెక్కిస్తుందా, మొదటి మోజులు రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తా, నీతోనే జీవిస్తా. చూడు బాబు, ఎంత అత్తగారైనా అలాంటి విషయాలు ఆవిడ గారిని అడిగితే ఎలా చెప్తుంది చెప్పు. పెళ్ళయ్యాక వయసులో ఉన్న మీ ఇద్దరిని విడివిడిగా ఉంచడం విధాయకం కాదు కదా. అందుకని ఇవాళ రాత్రికి శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసింది. సారీ, కుదరదు. అవునా ఆంటీ, నాకు పెళ్ళైన విషయం ఇప్పటిదాకా మా డాడీకి చెప్పలేదు. ఇప్పుడు శోభనం కూడా సీక్రెట్ గా జరిపిస్తే ఏం బాగుంటుంది? ముందు ఆయనకి చెప్పాలి. ఆయన ఆశీస్సులు అందుకున్నాకే మిగతావన్నీ. హలో,
ఎవరండి మాట్లాడేది? వివేక్ ఫోన్ అండి. ఆ అలాగా ఒక నిమిషం లైన్ లో ఉండండి. బాబు వివేక్ మీ నాన్నగారి దగ్గరికి ఫోన్ అయ్యా. ఇప్పుడు ఆయన గురించి తలుచుకున్నాం. ఆయన గారి దగ్గరికి ఫోన్. ఆయనకి 100 ఏళ్ళు ఆయుష్. మాట్లాడు. హలో డాడ్, వివేక్ ని మాట్లాడుతున్నాను. అవును డాడ్. సారీ డాడ్, అనుకోకుండా నా పెళ్లి ఇక్కడే అయిపోయింది. సారీ చెప్పాను కదా డాడ్. ఏంటి ఈవినింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నారా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ కమ్ అండ్ రిసీవ్ ద ఎయిర్పోర్ట్. బాయ్. ఏం లేదాంటి, ఒక్కగానొక్క కొడుకును కదా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకు డాడీ కోపడ్డారు. మాట్లాడి కన్విన్స్ చేశాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి దుబాయ్ నుంచి వస్తున్నారు. అలాగా ఇవాళ వస్తున్నారా? ఓ నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఘనంగా రిసీవ్ చేసుకో. మళ్ళీ హోటల్ అది అంటారేమో, నేరుగా ఇంటికి తీసుకొచ్చేసేయ్. ఏం బాబు, సరోజ లక్ష్మి చూడమ్మా రాణి, ఆడదాని జీవితంలో తొలి రాత్రి సెకండ్ షో సినిమా లాంటిది. నిద్ర వస్తున్నా చూడాలని ఉంటుంది, చూస్తుంటే నిద్ర వస్తుంది. రండి సార్, రండి. ఇదే మా చెల్లాయి భవంతి. ఇదొక్కటే కాదు, ఈ సిటీలో ఇట్లాంటివి 4 భవంతులు ఉన్నాయి. కాకపోతే అబ్బాయి గారికి భవంతి బాగా నచ్చిందని శాంతి ముహూర్తం ఇక్కడ ఏర్పాటు చేశాను. ఇవాళ రాత్రికి మీ శోభన కార్యక్రమం కూడా పెట్టుకున్నామే. దానికి తొందర ఉందలేండి, ముందు మీ చెల్లమ్మ సంగతి చూడండి. చెల్లమ్మా ఏంటమ్మా అట్ట పడిపోయావు? అట్ట చూస్తూ ఊరుకుంటారంటే తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టండి, నేను డాక్టర్ ఫోన్ చేసి వస్తా. మీరనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రాజు. ఏంట్రా సూపులో ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ దొంగ రాస్కల్ డర్టీ ఫెలో డర్టీ ఏరియా డర్టీ స్మెల్. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? ఆ మహాతల్లి నీ భార్య, అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? చెప్తాను అత్తయ్య గారు, నేను మోహను రావే కాకుండా మాకు రామకృష్ణ అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాడికి ఒక్కగానో కొడుకు. వేసవి సెలవులకి వాడు ఫ్యామిలీతో సహా తిరుపతి వెళుతూ నన్ను కూడా రమ్మన్నాడు. నాకు ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. మేమంతా కలిసి సరదాగా కారులో తిరుపతికి బయలుదేరాం. పెళ్ళైన తర్వాత 1-2 సార్లు ప్రమేయంతో విషయం చెప్పాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే నా మీద అనుమానం పెంచుకున్న ప్రమేల నాకు వేరే ఆవిడకి సంబంధం ఉందని, ఆ సంబంధం వల్లే ఈ కుర్రాడు పుట్టాడని నాతో గొడవ పడింది. ఎంత చెప్పినా వినకుండా యక్ష ప్రశ్నలు వేసి వేధించి చివరికి నాతో తెగదెంపులు చేసుకుని నన్ను ఇంట్లోంచి పంపేసింది. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, మాకంతా అర్థమైపోయింది. విడిపోయిన మీ కుటుంబం కలవటం కోసం నువ్వు ఏ నాటకం ఆడినా మేమంతా తలాయంతా సాయం చేస్తాం. చాలా సంతోషం అత్తయ్య. అమ్మా రాణి, అక్క దగ్గరికి వెళ్దాం పద. అమ్మా
ఎలా ఉన్నావమ్మా? అమ్మకి మీకు దూరం అయ్యాననే బాధ తప్ప నాకే దిగులు లేదు నాన్న. పిచ్చి తల్లి, మీకు దూరంగా ఉన్నానే కాని మీ అమ్మలాగా మిమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. ఇంకెప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాగా. రండి నాన్న. మధు, మీ అల్లుడు గారు నాన్న. ఇంతకాలం తర్వాత మీ మామయ్యని పరిచయం చేసుకోవాల్సి వచ్చిన దురదృష్టవంతుడు బాబు. భలేవారే మామయ్య, కొత్తగా మీ పరిచయం దేనికి? మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకొని రోజుంటూ ఉంటేగా, పైగా మా మర్తల పిల్ల రోజు వచ్చి వాళ్ళ అక్కను ఓదార్స్తూనే ఉంటారు. అవునన్న, పాపం బావగారు అనాథల్లో బాధపడకుండా రోజు ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నాను. చిన్నపిల్లవైనా నీ పెద్ద మనసుకి గర్వపడుతున్నానమ్మా. అంతకన్నా గర్వపడే విషయం మరొకటి ఉంది మామయ్య. మీ పెద్దమ్మాయి నన్ను తండ్రిగాను మిమ్మల్ని తాతగాను ప్రమోట్ చేసింది. చాలా సంతోషం అమ్మా. నీకు పసుపు కుంకాలు ఇవ్వలేకపోయినా నువ్వు నన్ను తాతం చేస్తున్నావు. మీ ఆశీర్వాదం ఉంటే నాకు అంతే చాలు నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము, మన కుటుంబంలో అందరూ ఒకరికొకరు కాకుండా అయిపోయాం. నేను అనుకున్నదంతా జరిగి మళ్ళీ మనందరం ఒకటయ్యే రోజు కోసం ఎదురు చూద్దాం. నన్ను చూడగానే నిన్న చాలా షాక్ తిన్నావనుకుంటాను. లేదు, షాక్ నటించాను. నటించావా? ఎందుకు? అవును, జరగాల్సిన శోభన నాపటానికి. సరే, ఇప్పుడు ఏ విషయం మాట్లాడడానికి నన్ను పిలిపించావు? మన విషయం. మనం? ఆ రెండక్షరాల పదము ముక్కలై ఇప్పటికి 18 ఏళ్ళయింది. సంవత్సరాలు బాగానే గుర్తుంచుకున్నారు. నేను ఇప్పుడు వచ్చింది ఆ ముక్కలు అతికించుకోవడానికి కాదు. నీకు అంత మంచి బుద్ధి వస్తుందని నేను అనుకోలేదు. బుద్ధి లేనిది నాకు కాదు. మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని వదిలి వెళ్ళిన మీకు. నేను వెళ్ళలేదు, నువ్వే తరిమేశా. ఆనాటి కక్ష తీర్చుకోవడానికేగా ఇప్పుడు మీ కొడుకు నా మీద ప్రయోగించారు. ప్రయోగం చేసింది, ప్రయోజకుడు దొరికాడని పెళ్లి చేసింది నువ్వు. తెలియక చేశాను, అది జరగకూడని పెళ్లి. కానీ జరిగిపోయింది, దానికి నన్నేం చేయమంటా? వరస కాని వాళ్ళిద్దరి మధ్య శోభనమనే మరో దారుణం జరగకుండా మీ అబ్బాయిని విడాకులు ఇమ్మనండి, మీతో పాటు దుబాయ్ తీసుకువెళ్ళండి. వరస ఎందుకు కాదో వాడికి నువ్వే చెప్పు. అంటే 10 మందికి తెలిసేలా మీరు నా భర్తని నా నోటితో నేనే చెప్పాలంటారు? పోనీ, నన్ను చెప్పండి, నేనే చెప్పేస్తాను. నో, అది నేను భరించలేను. అంటే నన్ను భర్తగా అంగీకరించడానికి నీకు నామోషిగా ఉందన్నమాట? అది ఒక శాపంగా భావించి ఏనాడో మిమ్మల్ని మర్చిపోయిన నేను ఈనాడు మిమ్మల్ని మళ్ళీ భర్తగా అంగీకరించలేను. అయితే వాళ్ళ బంధాన్ని ఒప్పేసుకో. కన్నబిడ్డకు అనాచారం జరగబోతుందని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు కాలేదు? అనాచారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇల్లరికి మొగుడిని చులకం చేసి ఇంటి నుంచి కట్టేయడం అనాచారం కాదు? కన్న కూతురికి కళ్ళెదురుగా ఉన్న తండ్రిని గురించి చెప్పకుండా తండ్రిని బిడ్డని వేరు చేస్తున్నావే, అది అనాచారం కాదు? ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శోభనం గురించి వెనకడతావు ఎందుకు? ఆ పాపం కూడా నువ్వే మూట కట్టుకో. ఇది ఘోరం. నువ్వు ఇక్కడ ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాళ్ళిద్దరూ మరో ఘోరానికి సిద్ధపడతారు. అర్జెంటుగా వెళ్ళు, వెళ్ళు.
చేత వెన్న ముద్దగా జారిపోతావా జవకారిపోతావా ఎల్లు వచ్చిన ఎరవకు కళ్ళలే చూపి కవ్వించుకోటాలు రేగిపోతే నీ అట్టు తీరిపోతే ఆ ఒట్టు చేరిపోతే కన్నీటి దోచి అబ్బగుమ్మడు నీ పెన్ను మోసకిల్లు ఉంటు నల్ల మోసలేరు అమ్మ పిల్ల ఈ క్షణం నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నాను కాబట్టి. ఏమిటి మమ్మీ, అతన్ని పెళ్లి చేసుకోమన్నా చేసుకున్నాను, శోభనానికి రెడీ అవ్వమన్నా సరేనన్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక అబ్బా, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, ఇక మీదట ఏమి జరగకూడదని చెప్తున్నాను. కారణం ఏంటి మమ్మీ? అతని జాతకం మంచిది కాదట. ఒక నెల రోజుల్లోగా శోభనం పెడితే అతనికి ప్రాణగండం ఉందట. అలా అని ఎవరన్నారు? నేను. ఏమిటి ఆరాలు తీస్తున్నా వారాలు? అలానే ఓ పెద్ద పంతులు గారు చెప్పారు. ఏమిటి అలా గింజుకుంటున్నా? పాపం, నేను దగ్గర లేకపోతే తను ఉండలేడు మమ్మీ. ఉండలేకపోతే ఉరేసుకుని చావని. ఏం చెత్తగారు, మంచి మూడ్ లో ఉండగా నా మిస్సెస్ ని పిలిచి ఊర్లో చావడాలు అంటున్నారు. నేనంటున్నది ఊర్లో చావడాల గురించి కాదు, మా అమ్మాయి కూడిలో చావడాల గురించి. నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ? వివేక్, ఒక నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని, జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట. ఎవడా పంతులు? గొంతు నిలువ చంపేస్తా. అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి లేదు కట. అదేమిటి అలా అంటారు? ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా. నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను. అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటాం లేదా అంకుల్? ఏయ్ రాణి, మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు, ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి. ఆవిడ అంత డేంజరస్ లేడీయా వివేక్? ఓ డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి? షీ ఇస్ ఎ డెవిల్. తప్పు బాబు, ఎంతైనా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అనుకుంటాను. అది కాదు బాబు, ఆవిడ ఎన్ని బాధలు పెట్టుండకపోతే కట్టుకున్న భర్తను అలా వదిలేసి ఉంటుంది? మీరెన్నైనా చెప్పండి, ఆవిడ ఖచ్చితంగా గయ్యాలి మహంకారి. స్టాప్ ఇట్ బాబు. వివేక్, ఇప్పుడు రంభలాంటి నీ పెళ్ళాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాన్ని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. ఏమంటారు ప్రమీలాదేవి గారు? చూడండి, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయటం వల్ల వచ్చే ప్రమాదం లేదు, పేడ తట్టలేదు. మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను, హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా తిరిగిరండి. మంచి బట్టలు వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ, కమ్ ఆన్ డార్లింగ్. రాణి, వెళ్ళనివ్వండి ప్రమీలాదేవి గారు. అన్ని వదులుకుని ఉండడానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా. అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నా. ఏంటి చెల్లమ్మా, ఏంటి హడావుడు తిరుగుతున్నావు? అన్నయ్య, రాణి సినిమాకి వెళ్ళింది కదా, గంట 11 అవుతోంది, ఇంకా ఇంటికి రాలేదు. కుర్రగారు కదా, సినిమా అయ్యాక ఏ హోటల్కో వెళ్ళి ఉంటారు. అవునవును, అన్నగారు చెప్పినట్టుగా ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండి ఉంటారు. అదేంటండి,
వాళ్ళు భోజనానికి వస్తున్నారని గారలు కోడికూర రెడీ చేస్తున్నాను. వదినా గారలు అబ్బాయి వాళ్ళు వచ్చాక వేడివేడిగా చేయినా ఇప్పుడా చేసేనా? నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. మా వాడు ఆ రూమ్ ఖాళీ చేసినట్లేదు. బహుశా సినిమా అయిన తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళి ఉంటారేమో. అయితే ఈ రాత్రికి వాళ్ళిద్దరూ ఆ హోటల్ రూమ్ లోనే ఉంటారా? అన్నయ్య అదే నేనే వాళ్ళదమ్మా. అన్నగారు ఏదో చెబుతుంటేను ఒకసారి హోటల్ ఫోన్ చేయి. తొందరగా చేయండి. ఎంత కొత్త మొగుడు పిల్లలైనా ముగూర్తం లేకుండా శోభన చేస్తే వంశానికి అరిష్టం. సరదా వెళ్ళి పని చూసుకో. పని అంటే గుర్తొచ్చింది వదిన, అల్లుడు గారికి గారెలు గట్టిగా ఉంటే ఇష్టమా మెత్తగా ఉంటే ఇష్టమా నీకేమైనా తెలుసా? అబ్బా నీ ఇష్టం వచ్చినట్టే. సరే చూడమ్మా. ఏంటి బావగారు రాణికి ఏది ఇష్టమైతే అది చేయమ్మా. ఎందుకంటే ఈ మధ్య మావాడు కూడా రాణికి ఏది ఇష్టమైతే అది చేస్తున్నాడమ్మా. వాళ్ళిద్దరు అలా కలిసిపోయారమ్మా. అలాగేనండి. ఎంగేజ్ అండి. ఎవరు పోనా మన వాళ్ళు? అన్నగారు కరెక్ట్ గా టైం చూసి జోకేస్తారు చిలిపి. ఏంటమ్మా ఏమైంది? ఏం చెప్పమంటారు అంకుల్? వివేక్ దంచేశాడు. అవును అంకుల్, మేము సినిమా నుంచి తిరిగి వస్తుంటే రోడ్డు మీద మాధవ్ ఎదురై మమ్మల్ని ఆపి పిచ్చి పిచ్చిగా వాగాడు. దాంతో వివేక్ రెచ్చిపోయి తుక్కు రేకొట్టేశాడు. ఓ ఆంటీ, రాణి చాలా చిలిపి. సినిమా చూస్తున్నంత సేపు రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడల్లా అబ్బో నన్ను చంపేసింది అనుకోండి. నేనా? నువ్వే గమన తొడపసం పెట్టే. చూసారా చూసారా ఎంత అబద్ధాలు ఆడేస్తుందో. తనే నన్ను గిల్లి గిచ్చి అబ్బబ్బబ్బబ్బో నానాలని చేసేసింది అనుకోండి. సరే సరే భోజనానికి రండి. బాబు అమ్మాయికి నీకు భోజన గదిలోకి పంపడం మాతో పాటే తింటారా? సరోజా అందరం కలిసి భోంచేయాలిగా ఇంతసేపు వెయిట్ చేసింది. అవును. ఓకే 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 ఆంటీ చెప్పినట్టు చేద్దాం. ఆంటీ రెండు నిమిషాలు స్నానం చేసి వస్తాను. కమ్ ఆన్ రాణి వీపుడు గాని కమ్ ఆన్. రాణి నీకు ఆచిన్ రాణి కావాలనుకుంటాను. నీకెలా తెలుసు? ఇదిగో రాణి. నీకెన్నిసార్లు చెప్పాను చెప్పకుండా గదిలోకి రావద్దని? అది కాదు మమ్మీ. ఆంటీ రాణిని నేనే ప్యాకార్జానికి రమ్మన్నాను. అయినా మా గదిలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీరెవరు? నేను రాణికి జన్మనిచ్చిన తల్లిని, నాకు పిల్లనిచ్చిన అత్తగారు కూడా. కాబట్టే సాంప్రదాయానికి విరుద్ధంగా ఒకే గదిలో ఉండడం మా పద్ధతి కాదని చెప్తున్నాను. సారీ ఆంటీ, మీరు ఏ ఉద్దేశంతో మా ఫ్యామిలీ లైఫ్ కట్టుబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు హెచ్చరిస్తే సరే అంటానికి నేను మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీని కాదు, చట్టబద్ధంగా రాణిని పెళ్లి చేసుకున్నవాణ్ణి. అందుకే రాణి మీద సర్వాధికారం ఉన్న భర్తగా రేపే రాణిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఏమిటి ఈవేళ ఎప్పుడు వచ్చావు? నిద్ర పట్టడం లేదా? నాకు నిద్ర పట్టకుండా చేయాలనేగా మీ ప్రయత్నం. నేనేం చేశాను? నా గుండెల్లో మంట పెట్టి నా మనసుని క్షోభ పెట్టి నా జీవితంతో ఆడుకుంటూ ఇంకా ఏం చేశానని అడుగుతున్నారా? ఆగిపోయారే, ఇంకా ఆడవండి. కన్న కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారండి? రాణిని నా కూతురని చెప్పగలుగుతున్నావు కానీ నేను నీ మొగుడని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? చూడండి, మీరు పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అందరికీ మహాపాతకం చుట్టుకుని మీతో పాటే మీ పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరాన్ని జరగనివ్వను. నేనే వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకోబాబని ఆ మాధవని అడుగుతాను. ఒకసారి పెళ్ళైన నీ కూతుర్ని ఆ మాధవ ఎలా చేసుకుంటాడు? చేసుకునేలా చేస్తాను కోటేశ్వరరావు గారు. అతన్ని బతిమాలతాను, భంగపడతాను, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నా ఆస్తి మొత్తం రాసిచ్చైనా మాధవతోనే నా కూతురు పెళ్లి జరిపిస్తాను. చూస్తారా? అసలే మీ అక్క ఒట్టి మనిషి కూడా కాదు. బాబా ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏమిటే విశేషం? మాధవ్తో నా పెళ్లికి మమ్మీ ఒప్పుకుంది. నిజంగా? అవునక్క, మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాబా.
లోపలికి రావచ్చా? రాదగ్గ చోటని మీకు అనిపిస్తే రానివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరు ఇంకా గతాన్ని మర్చిపోలేదనుకుంటాను. మన మధ్య ఒక గతం ఉందని ఇంకా గుర్తుంచుకున్నారే? మీరిలా దేపి పొడుస్తున్నది ఒకనాడు నేను చేసిన అవమానాన్ని మర్చిపోలేకేనని నేను ఊహించగలను. మరి అంత ఊహించగలిగిన మీరు నా ఇంటికి ఇంత నిబ్బరంగా ఎలా రాగలిగారు? ఒక ఆడపిల్ల తల్లిగా మీరు అంగీకరిస్తే కాబోయే వియ్యపురాలిగా. వియ్యపురాలుగానా? ఆ రోజు 10 మందిలో ఏమన్నారు? సాటి స్త్రీగానే కాకుండా ఒక మామూలు ఆడదానిగా కూడా మీ ముందు నిలబడే అర్హత లేదన్నారే. మా మాట అబద్ధం, మా మనసు అబద్ధం, మా బ్రతుకులే అబద్ధం అని చెప్పారే. ఇప్పుడు ఉన్నట్టుండి నేను అంత అర్హురాలనైపోయానా? అర్హతలు నిర్ణయించేది 70 అయితే ఇప్పటికీ నేనే మీకంటే ఉన్నదాని సుమిత్రాదేవి గారు. కానీ ఒక్క మాట, ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించింది కూడా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టారనే తప్ప ఆస్తిపాస్తులు తక్కువయ్యాయని కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించడం తప్పు కాదనే ఆలోచనతో నేను తొందరపడిన మాట నిజమే. కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని నిజాలే చెప్పారా? మీకు పెద్ద కూతురుందని ప్రేమించిన నేరానికి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న నిజాన్ని చెప్పకుండా ఒక్కతే కూతురన్నారు, అది అబద్ధం కాదా? కట్టుకున్న వాడితో కలిసి కాపురం చేస్తున్నట్టు కబుర్లు చెప్పారు, అది అబద్ధం కాదా? అవకాశం వచ్చింది కదా అని మీరు ఎన్నైనా అడగొచ్చు, కానీ అబద్ధం వేరు మోసం వేరు, ఆ రెండిటికి చాలా తేడా ఉంది సుమిత్రాదేవి గారు. మేము చేసింది మోసమే అనిపిస్తే మీరు రోషన్ చంపుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దిగి వచ్చాను, కానీ దిగజారి మాత్రం రాలేదు సుమిత్రాదేవి గారు. చూడండి, మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల తల్లిగా మీతో 1000 మందాలను వచ్చాను. ఏ చేత్తో అయితే తాంబూలం పళ్ళాలు విసిరేశాను అదే చేత్తో మాధవ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సాటి ఆడదానిగా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. రాణిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాధవ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. పెళ్లి కాని కూతురు కోసం అబ్బాయిల్ని వెతికే తల్లుల్ని చూశానే కానీ ఆల్రెడీ పెళ్లైన కూతురికి మొగుణ్ణి వెతికే తల్లిని నిన్నే చూస్తున్నాను శ్రీ శ్రీ శ్రీమతి ప్రమీలాదేవి గారు. నువ్వు నువ్విక్కడ? నీ కూతురికి నాకు శోభనం జరగకుండా నువ్వు అడ్డం పడుతున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తావని ఊహించాను, అందుకే నిన్ను కంట కనిపెట్టాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నా నిర్ణయం మారదు, మాధవతో రాణి పెళ్లి జరిపించి తీర్తాను. అంటే చట్టం దృష్టిలో నేరం చేయబోతున్నారన్నమాట? ఏమిట్రా నీ బోడి చట్టం? కాగితాల మీద సంతకం పెట్టినంత మాత్రాన పెళ్లి అయిపోతుందా? పెళ్లి అంటే ఎన్ని కావాలి? బాజాలు కావాలి, భజంత్రీలు కావాలి, తాళిబొట్టు కావాలి, తలంబ్రాలు కావాలి. బాగా చెప్పారు. ఒరే, ఇక ఆపరా నీ కొంటితనం. మీ కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయింది, ఇంకా ఎందుకురా ఈ వేషాలు గెడ్డాలు? తీరే అవునమ్మా, దుబాయి లేదు, బొంబాయి లేదు. ఇన్నాళ్ళు నా మనవడు నీ భర్త సాయంతోనే ఇంత నాటకం ఆడాడు. అవును చెల్లెమ్మ, చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాం. నిన్ను మోసం చేయాలని కాదు ప్రమేల, నీ మాటే కరెక్ట్ అని, నీ నమ్మకాలే గొప్పవని భావించే నిన్ను మా మధ్యకి రప్పించాలని, ఆ ప్రయత్నంలో రాణిని మాధుని ఒకటిగా చేయాలని నేను జోక్యం చేసుకున్నాను. అసలు నీ పంతో నీదే కానీ ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైన ఆలోచించావా? నువ్వు నా ఆవేదన అర్థం చేసుకోలేదు ప్రమేల. కాబట్టే 18 ఏళ్ల క్రితం నన్ను అనుమానించి అవమానించి ఇంటి నుంచి బయటకు పంపేసిన ప్రమేలలాగా ఇంకా ఆలోచిస్తున్నా. ఆగు ప్రమేల, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది, లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరు మిగలరు, నీకు నువ్వు తప్ప. అసలు నీ పంతో నీదే కానీ ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా?
ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది, లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరే మిగలదు. నీకు నువ్వు తప్ప. అతయ్య, మా నాన్న రాణిని మాధవిని కాళ్ళు ఎక్కించుకుని దయ్యల బంగ్లా తీసుకెళ్ళిపోయాడు. రాణిని మా అన్నయ్యకి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తాడట. అక్క కాదు, పక్కనున్న ట్యాప్ చూడు, అందులోంచి వచ్చేది మున్సిపాలిటీ నీళ్లు కాదు, పెట్రోలు. మర్యాదగా మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో, లేకపోతే ఒక కగ్గిపుల్లతో కడుపులో ఉన్న బిడ్డతో సహా మీ అక్క సజీవదానం అయిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోమడానికి మీకు సిగ్గులేదు? లేదు. ఎంతకీ నువ్వు మాట్లాడేది మీ రిజిస్టర్ మ్యారేజ్ గురించేనా? ఇచ్చిదానా? రిజిస్టర్ మేనేజ్ చేసి ఎప్పుడో కాగితాలు తీసుకొచ్చానే, ఇవ్వగో నీకు చూపించి చిన్న చేద్దాం తీసుకొచ్చా. చూసావు కదా, తాళి కట్టు. నువ్వు కాదుకూడదు అంటే మెళ్ళొంచి తాళి కట్టించగలను అని నువ్వు అయినింటి ఆడపిల్లవి, నా ఇంటికి కొల్లగా రాబోతున్నావు. అందుకని నువ్వు పెళ్లి పీటల మీద లక్షణంగా కూర్చుని సిక్కుపడుతూ తాళి కట్టించుకోవాలని నా కోరిక. అయితే ఒప్పుకున్నట్టేనా? వద్దు రాణి, ఆ దుర్మార్గుల మాట విని నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. ఇంకేం రాణి, ఇక్కడ అంది కానీరా. మంత్రాలు చాలు, ముందు తాళి కట్టించండి. సర్వమంగళ మాంగళ్యే జపే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంత్రాణే నామ. అడ్డుకోలేండి, చూడరా. కడుపుతో ఉన్న కూతుర్ని కాపాడుకోవడానికి కడుపు తీపితో వచ్చావా చెల్లమ్మా? ఓకే, మేకతో పాటు పుల్లి కూడా ఫినిష్ చేసేస్తా.
ఇన్స్పెక్టర్ పైన నల్ల కోట్ వేసుకుంటాడు, కూలపరిచేయండి, వెళ్ళండి. మీరు వెళ్ళండి. చూడరాని, ఎప్పటికైనా మీ అమ్మా నాన్న కలిసిన తర్వాతనే మన పెళ్లి. పదండి. హలో అల్లుడు, నేనే అనుకుంటే నాకంటే జగమండిలా ఉన్నావే. ఉన్న పడంగా కన్యాదానం అంటే ఎలాగయ్యా? ముహూర్తం చూడాలి కదా, పెద్దమ్మాయి సీమంతం, చిన్నమ్మాయికి పెళ్లి, ఒకే ముహూర్తంలో జరిపిస్తాను, సరేనా? రావయ్యా అల్లుడు. అదిగో అదిగో, మళ్ళీ జరిపిస్తాను అంటున్నారు అన్నయ్య గారిని కలుపుకోకుండా. సరే, అలాగే జరిపిస్తాము. అంతే కదా, అదే మీ అమ్మాయి అయితే ఎక్కడ పొడిచేదో తెలుసు. కట్టి పట్టు చీర కన్ను కొట్టినదే అమ్మడు,